దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. స్టార్టప్ ట్రెండ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రోగ్రాంలో మనం స్టార్టప్స్ గురించి ఎన్నో రకమైన ఆసక్తికర విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ వారం స్టార్టప్ ఇకోసిస్టమ్స్ అట్ స్కూల్స్ అనే అంశం మీద మనకి పూర్తి అవగాహన ఇవ్వడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సత్యనారాయణ వడ్డి గారు. హీ ఈస్ ద సీఈఓ అండ్ ఫౌండర్ ఆఫ్ ఫినోనమిక్స్ క్యాపిటల్స్. వీరికి దాదాపుగా 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, డెట్ సిండికేషన్, స్టార్టప్ అడ్వైజరీస్ అండ్ ఫండ్ రేసింగ్. వారితో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్యన మనం చూసుకున్నట్లయితే స్టార్టప్ అనేది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఒక ఫుల్ టైమ్ కెరియర్ ఆప్షన్గా ఎవరు చూపించట్లేదు. ఒక పార్ట్ టైమ్గాను లేకపోతే అన్ని కెరియర్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియనప్పుడు అలాంటి ఒక కెరియర్ ఆప్షన్గా చూపిస్తున్నారే కానీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ జాబ్గా మాత్రం చూపించట్లేదు. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఏంటంటే మన సొసైటీ ఎట్లా ఉందంటే అండి, చిన్నప్పటి నుంచి పిల్లలు నుంచి మనకి ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయాం. అంటే మీరైనా నేనైనా ఇప్పుడు ఇక్కడ యూత్ ఎవరున్నా పిల్లలు స్టెప్ లాడర్ సిస్టమ్ అంటాం. ఏంటంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, అట్లా టెన్త్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళ కెరీర్లో ఏం ఎంచుకోవాలో అప్పుడు దే నీడ్ టు చూస్. అప్పటి వరకు వీళ్ళ కంట్రోల్ అంతా సొసైటీ లేదా తల్లిదండ్రుల మీద ఉంటుంది. సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ క్రియేటివిటీ. ఇప్పుడు పిల్లలకి చాలామంది ఉంటుందండి, కొందరు సింగింగ్ చేయాలని, కొందరు డ్యాన్సింగ్ అని. స్కూల్ లెవెల్లోనే ఉంటుంది, ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి ఐ వాంట్ టు డూ బీ ఏ పెయింటర్, ఐ వాంట్ టు బీ ఏ క్రికెటర్, ఐ వాంట్ టు బీ ఏ డాన్సర్ అని, మ్యూజిక్ అని, లేదా నేను ఎంటర్ప్రెన్యూర్ కింద ఉండాలి, నేను ఒకటి ఏదో కనిపెట్టాను, సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్కి నా దగ్గర సొల్యూషన్ ఉంది అని చెప్తే ఎవరు వినరు. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయం. ఎందుకంటే సొసైటీకి ఎలా అలవాటు అయిపోయామంటే సొసైటీ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయాం. మా అబ్బాయి చిన్నప్పటి నుంచే సింగింగ్ వెళ్తే చుట్టాలు ఏమనుకుంటారు, వీడికి చదువు అబ్బలేదే కాబట్టి సో సింగింగ్ వైపు వెళ్ళాడు అంటే సెకండ్ హ్యాండ్ ట్రీట్మెంట్ ఉంది. అంటే స్టెప్ మదర్స్ ట్రీట్మెంట్ ఎక్కువగా ఉంది. సో వీఆర్ నాట్ ఎంకరేజింగ్ క్రియేటివిటీ అట్ ద స్కూల్ లెవెల్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిలియర్. ఫెయిల్ అయితే వాట్ నెక్స్ట్, చుట్టాలు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది అని చెప్పి ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ అయిపోయింది పిల్లల దగ్గర. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ దగ్గర కూడా ఫియర్ ఎక్కువ ఉంది. ఫియర్ ఎట్లా అంటే ఇప్పుడు 100 ఇయర్స్ అయింది మనకి కరికులం వచ్చి, అంటే ఈ స్టార్టప్ కన్నా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్మోస్ట్ మనకి బ్రిటిషర్స్ నుంచి ఫాలో అవుతుంది. అదే కరికులం ఉంది సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ కానీ, స్టేట్ సిలబస్ కానీ. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అయితే దర్ ఇస్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద సొసైటీ. టెక్నాలజీ పరంగా చూస్తే వీఆర్ ఇన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనాలిటిక్స్, 3D, విర్చువల్ ఇమేజింగ్, ఇండస్ట్రియల్ IoT, డ్రోన్స్, రోబోటిక్స్, ఇవన్నీ వచ్చేసినాయి. కానీ సేమ్ ఓల్డ్ సిస్టమ్, అదే సోషల్, అదే సైన్స్, అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, అదే ఇంగ్లీష్, అదే తెలుగు, అదే హిందీ. సిలబస్లో, కరికులంలో మార్పులు రాలేదు. అంటే గవర్నమెంట్ కూడా ఆ సత్తా లేదు, ఆ ఫియర్లో ఉండిపోయారు. కరికులం మారిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. గవర్నమెంట్ కూడా సపోర్టింగ్ లేదు ఫండింగ్ చేయడానికి. స్టార్టప్ యంగ్ లెవెల్ వాళ్ళకి ఎట్లాగా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా చల్తే నడుస్తుంది కదా, కరికులం బాగానే ఉంది, అందరూ గోల్డ్ మైన్ లిస్టులు ఎక్కువైపోతున్నారు అందరికీ. ఇది వరకు రోజుల్లో అంటే 20 ఇయర్స్ బ్యాక్ 70-80% అంటే గ్రేట్, ఇప్పుడు 100 అవుట్ ఆఫ్ 100 వస్తుంది కానీ ఎంప్లాయ్మెంట్ రావట్లేదే. సో ఇవన్నీ ఫియర్ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే స్కూల్ లెవెల్లో అందరూ బాగా చదువుకోవాలి, గ్రాడ్యుయేషన్ వరకు అయితే తల్లిదండ్రులు కంట్రోల్లో ఉంటారు, మీ అబ్బాయి గ్రాడ్యుయేషన్ అయిపోయిందా, నెక్స్ట్ ఏంటి అని అప్పుడు అంటారు. సో ఆ లెవెల్ వరకు ఏంటంటే పిల్లలకి ఎంకరేజ్మెంట్ మనకి ఇవ్వడలేదు, ఆ క్రియేటివిటీ, ఆ ఇన్నోవేటివ్ థాట్స్. ఇప్పుడు నేను చాలా స్కూల్స్కి వెళ్తున్నానండి, వాళ్ళు వచ్చి చెప్తారు అంకుల్ నా దగ్గర ఒక పెద్ద ఇన్నోవేటివ్ ప్రాసెస్ ఉంది, దానికి సొల్యూషన్ ఉంది, ఏదైనా డాడీ ఎంకరేజ్ చేయడం లేదు, మా స్కూల్ వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు, బట్ ఐ వాంట్ టు ఇన్నోవేట్ సంథింగ్ అని చెప్పి. సో అటువంటి పిల్లలందరికీ గవర్నమెంట్ వైపు నుంచి, స్కూల్ వైపు నుంచి సపోర్ట్ చేసినట్లయితే ఐ థింక్ చాలామంది స్టార్టప్స్ దెల్ కమ్ అట్ అ వెరీ యంగ్ లెవెల్, అంటే వెరీ ఎంగేజ్ ఎంటర్ప్రెనర్ చాలామందిని చూస్తాం ఆ సపోర్ట్ సిస్టమ్ ఉన్నట్లయితే. ఇప్పుడు మీరు చెప్పారు ఇలా చాలా టాలెంట్ ఉంటుంది కానీ అది బయటకు రావట్లేదు అని, మరి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉంటే, లేకపోతే మనం పిల్లలకి ఏం చెప్పి మోటివేట్ చేయగలిగి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే వాళ్ళు ముందుకొస్తారంటారు? పిల్లల దగ్గర అయితే దే ఆర్ వెరీ క్రియేటివ్ అండి, క్రియేటివిటీ ఆల్రెడీ ఉంది, దే ఆర్ బ్లెస్డ్ అండ్ బర్న్ విత్ క్రియేటివిటీ. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అయితే జెన్ జెడ్ అంటాం అందుకని, దేర్ ఇస్ ఆల్రెడీ క్రియేటివిటీ. మనం ఏంటంటే వింటూ షాపన్ దెమ్ ఇనీషియల్గా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పిల్లలకి ఆ సపోర్ట్ సిస్టమ్, ఎకో సిస్టమ్కి రావాలి అంటే ఫస్ట్ మనం ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. జాబ్ కాదు, దేర్ ఇస్ ఆల్సో అన్ అదర్
కెరీర్ పాత్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఎప్పుడుగా మనం ఎప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే గ్రాడ్యుయేషన్ పీజీ అయిన తర్వాత ఇటు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళడం కానీ, బీఎస్ఆర్బీలు పిఓసు ఇవన్నీ రాయడాలు, లేదా సెకండ్ థింగ్ ఏంటంటే ఎంఎన్సీ కంపెనీలో ట్రై చేస్తాం, లేదా అబ్రాడ్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. అది కాదు, ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఇట్స్ అన్ ఎవెన్యూ. బాటమ్ లైన్ ఏంటంటే ఇప్పుడు జాబ్ ఏ చేసినా ఏదైనా యూ నీడ్ టు ఎర్న్ బిగ్ మనీ. సో ఎంప్లాయ్మెంట్ అంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కింద తీసుకున్నట్లయితే, ఫస్ట్ ఏంటంటే స్కూల్లో మనం అవుట్ ఆఫ్ కరికులం అంటే క్రియేటివిటీ అనే ఒక సబ్జెక్ట్ని కరికులం కింద యాడ్ చేసినట్లయితే, అంటే పిల్లలు ఇప్పుడు క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉంటారండి, 40 మంది స్టూడెంట్స్కి అందరికీ ఫిజిక్స్ అదే విధంగా నేర్పుతాం, అందరికీ మ్యాథమెటిక్స్ అలాగే నేర్పుతాం, కానీ 40 డిఫరెంట్ బ్రెయిన్స్ అంటే 40 డిఫరెంట్ క్రియేటివ్ బ్రెయిన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 6 పీపుల్లో ఫస్ట్కి ఇతనికి ఏమి ఇష్టం, ఇతని క్రియేటివిటీ ఏంటి, ఆ స్పెషలైజేషన్ మనం కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్లో ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇతనికి మ్యూజిక్ అంటే ఇష్టం, ఎవరీ క్వార్టర్లీ ఆ మ్యూజిక్లో ఎలా అప్గ్రేడ్ చేస్తున్నాడు, లేదా పెయింటింగ్ అంటే ఇష్టం, లేదా ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే తన దగ్గర ఏదో ప్రొడక్ట్ ఉంది డెవలప్ చేస్తుంటే ఆ ప్రొడక్ట్ని ఎలా డెవలప్ చేస్తున్నాడు, సైన్స్ సోషల్ సబ్జెక్టు కాకుండా దీని మీద దృష్టి ఎట్లా పెడుతున్నాడు, దేర్ షుడ్ బి ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్. దేని మీద, క్రియేటివిటీ మీద ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సైన్స్ సోషల్ 100 out of 100 రావాలో ఈ క్రియేటివిటీ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆంటర్ప్రెన్యూర్షిప్లో ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ దాని మీద ఫోకస్ చేయగలుగుతారు. అంటే మనం ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఎలా పెడుతున్నాము, ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని చెప్పి అట్లా కూడా క్రియేటివిటీ సబ్జెక్టులకు ఉన్నట్లయితే. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్ కూడా ఎవ్రీ మంత్ అవుట్ ఆఫ్ సిలబస్ ఏదన్నా చెప్పాలి. అంటే బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ నుంచి తప్పించడం, అసలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫండింగ్ ఎట్లా జరుగుతుంది, అలాగే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి కోడింగ్ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు, లేదా ఇంకా బయట నుంచి మెంటరింగ్ సర్వీసెస్ కూడా తేవాలి. అంటే వాళ్ళకి ట్రైన్ చేయాలి, వాళ్ళ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే అది బయట ప్రొడక్ట్ కింద కానీ సర్వీస్ కింద ఎలా డెవలప్ చేయాలి. సో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయాలి, ఐడియా ల్యాబ్స్ అని క్రియేటివ్ ల్యాబ్స్ అని పెట్టినట్లయితే ఫండింగ్ చేసి. నా దగ్గర ఒక ఆలోచన ఉందండి, ఐడియా ఉంది బ్రెయిన్లో, బట్ అది కాన్సెప్ట్ కింద ఒక ప్రొడక్ట్ కింద ఒక సర్వీస్ కింద కన్వర్ట్ చేయాలంటే ఐ నీడ్ సమ్ మనీ, ఇట్ షుడ్ కమ్అట్ ఎగ్జిక్యూట్ చేయాలి. 99% ఆఫ్ ఐడియాస్ డై ఇన్ బ్రెయిన్, బయటికి రావు, ఎందుకంటే అది వీ నీడ్ మనీ టు డెవలప్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. అట్లాగే స్కూల్ కూడా ఫండ్ పెట్టి ఇటువంటి క్రియేటివ్ ల్యాబ్స్ అను, ఐడియా ల్యాబ్స్ అను, అటువంటి ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళని ఫండింగ్ చేసినట్లయితే ఐడియాస్ అన్నీ బయటికి ప్రజెంట్ అవుతాయి. మాలాంటి ఫండింగ్ కంపెనీస్ కానీ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి, వచ్చి సపోర్ట్ చేస్తాయి. పీపుల్ ఆర్ రెడీ టు ఫండ్. అంటే ఫండింగ్ దాదాపు $50 బిలియన్ ఫండ్ అవుతుంది. సో ఫండింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇండియాలో 40,000 స్టార్టప్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ స్టార్టప్స్, కాకపోతే స్కూల్ ఏజ్లో మంచి క్రియేటివ్ స్టార్టప్స్ వస్తున్నాయి. మేము కూడా చాలా మంది దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఎట్ స్కూల్స్ సీట్స్ ఏ స్టార్టప్స్ అంటాం. చాలా ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి బయటకు వచ్చినట్లయితే ఐ థింక్ వీ కెన్ మేక్ వండర్స్ విత్ స్కూల్ ఏజ్ ఎంటర్ప్రెన్యూర్స్. We have students from different excellent schools. Excellent, who have come in to pitch you and showcase their talent. So kakallu, hello, my name is Anirudh Yaram, a grade Anirudh Yaram Anirudh. Yeah. Okay, a grade 11 student from Oak Ridge International School. Okay, and I'm going to introduce my product Plant Flow. Okay, so basically we talk about water conservation, and in that, in water conservation, 60% of the water being wasted is by farmers through irrigation. Exactly. The remaining 30% is in urban households while watering plants, or while traveling or relaxing, you may forget to water plants. Okay. And water is being wasted. Mm-hmm. It's not only the water, but also the plant, okay, which might die if you do not water it. Mm. So my product, it's built using IoT technology. Okay. It automatically turns on and off when the plant requires water. Okay. Because of this, using a soil moisture sensor, I'm able to save 45% of the water which is being wasted. Is it a device? You're talking about a device? Yeah, it's a device. IoT device. Yeah, an IoT device built using an Arduino. Mm-hmm. So as of now, I have a prototype ready built using an Arduino and soil moisture sensor. Very and good. I'm looking forward to taking this prototype to the next stage, either by adding a Node MCU or another microcontroller in order to help develop the device. Mm-hmm. So the product is built using approximately 900 rupees as of now, the prototype. Okay. And I'm considering selling it in the market for around 1,000, earning a profit of 100 rupees. Mm-hmm. And
if it's sold to 30,000 people, which is 0.01% of the urban, that's commercial part we can discuss about. How did you get this idea? What make do you interest to come out with such an innovative idea? So basically, when I went to my village during the holidays, I crossed multiple farms and I saw lots of manual labor being done where people have to go manually to one, each and every section of their farm and help water the plants. And there were also sprinklers being used, and I realized that those waste a lot of water. So I thought maybe if there was a device which could remove the manual labor and also save water at the same time, it would help. What is the saving percentage? What percentage can be saved? Using the product, 45% of the water can be saved. It's the need of the hour, actually. Good. So your pricing would be around 1,000 rupees? Excellent. It's very much affordable to the pharma community. Good. So its prototype is ready. Yes. Yeah. You wanted to develop and coming to the market. So very good. What are you looking for any fund? Yeah. Who are the current investors? You're the founder of the company? Yeah, I'm the. I developed the idea and I built the prototype myself with the help of a makerspace, which helped me to which helped people who have ideas in IoT and all to develop their. They help you in terms of technology. Yeah, in terms of technology. Good. So, what is the kind of funding you are looking for? Are you looking for any investments? Yeah, I'm looking for an investment of approximately like 20 lakhs. Okay. This is considering the marketing, the advertising, the raw materials, the construction of the products, and eventually like conversion of the product from a device into a product. Good, excellent. You are at MVP right now. You are at a prototype. Yes. Okay. Good. Excellent product here. Because we know, as you rightly said, 40% is saving would have a lot of value addition to entire pharma community. It's a very useful product, and this also classifies under impact investing category. Definitely we can have a look. You can meet me sometime whenever you're free. Thank you. What about you? Thank you. My idea is Dawa AB in health sector. Okay. There are two problems, demand and supply of medicines. Exactly. Say there are 100 medicines which are distributed equally among four hospitals. Each hospital gets 25 medicines, but each hospital serves different kind of patients with different diseases. Okay. This is demand problem. Mm-hmm. And supply problem, there is a lot of fraud and wastage of medicines going on. Okay. My solution for this is demand-based distribution and blockchain-based supply chain. Got it. Demand-based distribution, we collect insights like demographics data, blockchain data, and internet. We collect and we make insights like which hospitals need what kind of medicines. Okay. In blockchain-based supply chain, patient's mobile phone would connect the blockchain and drive through all the processes. Okay. Our business model is B2B. Okay. Business to business. Okay. Thank good. You. How did you get this idea? Because who is helping you in this, you know, creating all this technology, connection, supply chain management and all? My father helped me to know about this blockchain technology. Okay. I got this idea by newspapers which provide us information that people are not in reach with proper medicines, they are getting wasted. Example, in Bangalore, among last 10 years, like 577 tons of medicine is getting wasted, and from the world in India, 40%+ of medicines is getting fraud. Yes. So you are taking care of about the EOQ, we call it economic order quantity level. Yeah. Okay, good. This more of a supply chain management. So what is the technology in this? Blockchain analytics and artificial intelligence. Okay. Me, my friend Kaushik and my friend Siddharth, who is not able to make it here today. Okay. We are the co-founders of PR. Okay. So we created a method to harvest energy from the physical act of walking. Okay. So right now there is no clean and eco-friendly source of electricity. Yes. And currently we are using coal and other fossil fuels as a main source of electricity, which is very polluting. Okay. So we created progressive and innovative technology to produce electricity by producing piezoelectric electricity producing tiles. Okay.
Our tiles can be placed on all types of surfaces, even on existing floors. We realize the millions of people walking every day in railway stations, malls, and other public spaces. Okay. And we realized that we could harness this energy which is used. Mm-hmm. So we created a tile, and when you walk over our tile, electricity is produced. Okay. So our business model would be both B2B and B2C. Mm-hmm. And one of our primary goals would be to collaborate with the government to okay. implement our idea on a larger scale. We are right now generating about 1.5 volts per step on our tile. 1.5 volts. Per step. Our USP is that through our e-commerce platform, you can yourself uniquely design the tile depending on what you want. Okay. And our product also reduces the power bill okay. By using that. It's also mm-hmm. safe for the environment. Okay. More than 30 million homes are required by 2030. Yes. Which means at least 375,000 new apartment units every year, which gives us a big market space. Okay. So the world population is increasing, and we realized we could take advantage of this and enter this space. And also, I think we get returns. So the tile will be basically be free and profitable if you actually purchase our tile, because it will eventually get back the costs of buying the tile. Okay. Who is the technical team? Who is working on it apart from it's you? It's just it's only us. Okay. We have collaborated with a robotics lab. Okay. To mm-hmm. create our tiles, mm-hmm. and we are still working on the IoT part. Okay. Okay. What is the current investment which has been invested by you? What is that? So far, we are working. We don't have any investments, but okay. we have gotten cash prizes from a few competitions. Very good. And excellent. We are using that right now. Very good. Very good. This is an excellent product, because even I was in Singapore talking on this particular product around 3 months back regarding this. I think there's a huge demand across the globe. Yes, especially in Asian countries like China and India. Yes. There are a lot of corporates where they are ready to fund such companies. You can take grant from CSR, because even I was talking to one of the largest infrastructure company where they are ready to support such kind of IoT based companies. Definitely, I think there's a great opportunity for you. I need to look at a pitch deck so that maybe taking it forward we can find such companies. Our idea is online chef service. Online chef service? Yes. Okay. So the problems which we currently identified in the society, men are getting retirement after 60 years. Yes. But the women have to work lifelong, they have to cook. They don't have any retirement in yes, their houses. Yes. And the women who are working also, they will also get retirement. They also having that. Mm. But they have to cook their keep in the their mic houses. Somewhat down, no? Yeah. Mm. In their houses. So many of the people will prefer for homemade food. Mm-hmm. But there many are restaurants. And many apps like Swiggy is also there. But they cannot provide homemade food. Yes. So this is the problems which we identified in the society. So the solution for this problem is our application. Our application provides a chef who comes to the house of the customer and cooks according to the will of the customer. Excellent. Okay. So our USPs are service will available for all operating systems. Mm-hmm. And Android, iOS mobiles, mm-hmm. and able to use internet. Okay. So they can contact through mobile. We will arrange one toll-free number. Okay. Yes. By this they can contact, or else they can contact through SMS and book the chef. Okay. And we will provide well-trained chefs. Mm-hmm. What is the name of the startup? Did you have any name of the startup? Any? Online chef service. Okay. And we will chef on wheels. Yes. Good, good. Mm-hmm. So we will provide trained chefs and we will take feedback from them. Okay. If the feedback. So how are you mobilizing these chefs? Sir? How are you mobilizing these chefs? How do you connect with all the chefs? We will design separate app. For okay. them. So all the chefs has to get registered in that app. Yes. Right? Yes. Okay. App even provides different food like if the customer want North Indian or South Indian, he can choose
there will be options for the customer, and if the customer need any groceries, if the customer informs to our chef will also get the groceries with him. Very good. And our vision statement is providing a chef who comes to the house of the customer and cooks according to the will of the customer. So you will be providing homemade food. Good. Mm-hmm. So our business details is both business to business and business to customers, B2B and B2C. Very good. Mm-hmm. And we will expect more profits in market because there is no competition for this till now in our India or in our world. I think even school is supporting you in terms of providing you all the facility and services. Our management encouraged a lot. What's the name of school? Devnar School for the Blind. Excellent. I really appreciate Devnar School and for excellent support. Two of my teachers helped a lot to preparation and get. Who are our teachers? What is the name? Parmeshwaram sir and Yadgiri sir. Kudos to you, sir, for the support for the kids. Okay. This is an excellent product here because see, today everyone has become health conscious. Bayatikelli, Tinali, హోటల్ ఫుడ్ ఎట్లా ఉంటుందో ఇయర్కి ఏదో ఒక డిసీజ్ వైరస్లు అని అదే వేస్తున్నాయి. సో ఏంటంటే దే వాంట్ టు హ్యావ్ హోమ్ ఫుడ్ త్రూ చెఫ్స్. ఏంటంటే అది అబ్బాయి బాగా చెప్పాడు. ఏంటంటే ఫాదర్స్కి అయితే 60కి రిటైర్మెంట్ ఉంటుంది, 58కి 60కి, బట్ మదర్ అనేది దేర్స్ నో రిటైర్మెంట్. అంటే మదర్స్ అంటేనే దే ఆర్ ఫర్ సాక్రిఫైస్. యాక్చువల్గా ఎక్సలెంట్ సపోర్ట్ టు మదర్ కమ్యూనిటీ. ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. మీరు అన్నట్లు ఇట్స్ నాట్ దేర్ అక్రాస్ ది గ్లోబ్. I think from Finanomics, we are ready to support you and fund in further rounds. Excellent product here. Thank you, students. Good. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇనేటివ్ ఐడియా అండి. చాలామంది ఇదివరకు రోజుల్లో ఏంటంటే నేను బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి, పిహెచ్డి చేయాలి, రీసెర్చ్ చేసుకోవాలి, ఇలా ఐఓటి, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు హ్యాప్స్ కోసం, సాఫ్ట్వేర్ కోసం. ఇట్ వెరీ యంగ్ ఏజ్. దే ఆర్ ఆల్ బిలో 15-16 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో. సో మీకేంటంటే క్రియేటివిటీకి ఏజ్ ఉండదు. సో ఇప్పుడు ఏదో పిహెచ్డి చేస్తేనే నేను ఒక సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అంట. పాత రోజులు ఏంటంటే కామర్స్ చదివితే సిఏ చేశారనుకో ఓన్లీ ఫైనాన్స్లో ఫిట్ అవుతారు, లేదా బీటెక్ ఎలక్ట్రానిక్ చేస్తే ఎలక్ట్రానిక్లో సెట్ అవుతారని. ఇప్పుడు అలా కాదండి. సో దే హ్యాడ్ వైడ్ ఆపర్చునిటీస్. ఒకటే ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ దే హ్యావ్ ఫైర్ ఇన్ ద బెలి, అంటే తపన ఉంది. దే హ్యావ్ దట్ జీల్, నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. బికాస్ ద వే దే ఆర్ టాకింగ్, ఇప్పుడు వాళ్ళ ఫేస్ అబ్జర్వ్ చేశారనుకోండి, దే ఆర్ టాకింగ్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి వాళ్ళకి. ఐ కెన్ థింక్ ఇటువంటి పిల్లలు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో డీడీ ద్వారా, వాళ్ళందరూ బయటకు వచ్చి యూ షుడ్ గెట్ మోటివేటెడ్ సీయింగ్ సచ్ కిడ్స్. ఐ థింక్ యూఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్ హియర్. గుడ్. Keep it up. And from Finanomics, we are ready to support in terms of mentoring. If you need any pitch deck preparation, business plan, there's a lot to do because you have a MVP right now, prototype, and this need to be into the market maybe 6 months or 1 year down the line. So you need to have a proper pitch deck for investors, and the same moment you need to prepare a proper business plan to come into the market. I think we will definitely support you. These are excellent products. I really personally loved all these products. So we are ready to fund. సార్, అలాగే ఇప్పుడు ఇలా స్టూడెంట్స్ మీరు ఫండ్ రేజింగ్ చేస్తారు, అలాగే వీళ్ళకి అడ్వైజెస్ కూడా ఇస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ పిచ్ డెస్క్ మీకు చూపించినప్పుడు మీరు ఎలాంటి క్వాలిటీస్ కోసం చూస్తారు? సి, ఫండింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దే ఆర్ విత్ ప్రోటోటైప్. ఇప్పుడు ఫస్ట్ ఈ అబ్బాయి చెప్పినట్లు ఆ ప్రొడక్ట్ని అంటే మినిమం వయబుల్ ప్రొడక్ట్ కింద వచ్చి దాన్ని వ్యాలిడేషన్ చేసుకోవాలి. There is an analysis, CBI Insights aim antundi ante 42% of the products fail because of lack of market need. Veeru tayaru chesaru kani market ku avasaram unda ledha anedi kuda mundu danne we call it as validation. See, product edaithe vastunnaru mundu vallu validate cheskovali. Oka 100 people daggariki, 1000 people daggariki velli itvanti product undi ante prototype, ante full fledged product avasaram ledhu, prototype teeskoni they need to take feedback and inputs. Then a validation, ideation and validation process antam. Memu kuda eppudaina invest chesetappudu we do lot of idea, ideation and validation, two steps maaku ante idu work out avutulladu ledha, and we are investing our hard earned money. Yes. Investors work nunchi, so we do lot of ideation and validation. At the same moment we'll fund ke yellinappudu
దే నీడ్ టు క్రియేట్ ఎ స్టోరీ. ఇప్పుడు సినిమా మామూలుగా ఇక్కడ కూర్చొని మన ఇద్దరు మాట్లాడేసుకుంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు బాహుబలి ఇటువంటివి చూసాం, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామాటిక్ అంటే ఫైటింగ్లు డ్యాన్సింగ్లు ఇవన్నీ ఎందుకు పెడతారు? టు క్రియేట్ ఎ గుడ్ పిక్చర్. సో వీళ్ళు కూడా వెనవర్ దే వాంటెడ్ టు పిచ్ టు ఇన్వెస్టర్ దే నీడ్ టు ప్రజెంట్ ఇట్ ఇన్ ఏ స్టోరీ వైజ్ మాట ప్రాపర్గా అంటే దెర్ టూ వేస్ ఆఫ్ ప్రజెంటేషన్. ఫస్ట్ ఇనీషియల్గా పిచ్ డెక్ అంటాం. పిచ్ డెక్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎ టీజర్. సినిమాలో మనకి యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ టెంప్ట్ అవి మనం సినిమా చూస్తాం, ఏంటి ఇట్లా పొడి చేస్తున్నాడు, ఏమవుతుంది, అబ్బే ఈ సాంగ్ బాగుంది, ఆ కాన్సెప్ట్ మీద. అట్లాగే వీళ్ళు కూడా మంచి పిచ్ డెక్ ప్రిపేర్ చేసుకోవాలి. బేసికల్గా పిచ్ డెక్లో మేము మీరు అందరు కూడా వెన్ ఎవర్ యూ ప్రిపేర్ ఎ పిచ్ డెక్ దెర్ ఆర్ 10 to 11 పాయింట్స్ విచ్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ వైల్ ప్రిపేరింగ్ ఎ పిచ్ డెక్. ఫస్ట్ థింగ్, యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ వాట్ ఈస్ ద వండర్ విచ్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ద స్టార్టప్. ఇట్ దెర్ షుడ్ బి ఎ ప్రాపర్ ఇంట్రడక్షన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ యూ నీడ్ టు టాక్ అబౌట్ ఎ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? హౌ బిగ్ ఈస్ ద ప్రాబ్లమ్? హూ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్? దెన్ యూ నీడ్ టు టాక్ అబౌట్ అ థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ థర్డ్ స్లైడ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ యూ నీడ్ టు టాక్ అబౌట్ ద సొల్యూషన్. వాట్ ఈస్ ద సొల్యూషన్ యూ ఆర్ ప్రొవైడింగ్? దెన్ యూ నీడ్ టు టాక్ అబౌట్ అ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఇస్ ఇట్? యూ నీడ్ టు గివ్ దెమ్ విత్ వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్. హౌ డస్ దిస్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ యాడ్ వాల్యూ టు ద పీపుల్, రైట్? అండ్ దెన్ యూ నీడ్ టు టాక్ అబౌట్ కాంపిటీషన్. ఇస్ దర్ ఎనీ కాంపిటీషన్ ఫర్ సచ్ kind of products in the market? If not competition, are there any alternate products for this startup, whatever you're doing? And other important point is, you need to study the market analysis. Who is the market segment? What is the market size? We call it a TAM, total accessible market. What is the CAGR which you can expect in this? And what is the kind of returns you can deliver to the investors, which we call it as business model or revenue model? And what is your business model? Is it B2B, B2C? Is it a product? Is it a service? Is it a app based? Is it a device? You need to mention all that in a pitch deck presentation. And more important, you need to talk about its team. Who is the founder? Who is the co-founder? Who is the technical team? What is his experience? What is his background? What is his qualifications? What is his experience and all? And last, final, you need to talk about an investment. What is that you have invested till date, which we call it as sweat equity? What is that you have invested? How much time you have spent? And what did you do with all the funds received earlier? We call it as bootstrapping. And what is the fund you required in future to develop a product or a service to come into the market? What is the ask rate? What is that you do with the funds? You get some 1 crore, 10 crore. What is that? How will you utilize these funds? So you need to have all this detail in a pitch deck preparation. And every pitch deck presentation should also support with a business plan. What are the projections for next 3 years, next 5 years, and next 10 years? What is the delivery you will give it to the investors? What is the multiple? Suppose if I give you a 1 crore, what is that you will give me after 3 years? Is it 5 crore? Is it 10 crore? What is the X multiple? So you need to have a proper business plan along with the pitch deck to convince the investor. Think, if they can look at all these points, what is the first thing which I said? Introduction is very important. You need to give a proper introduction while pitching it to the investors. Second thing we need to talk about, problem. What is the problem you are addressing? What is the problem your startup is addressing? And third, what's more important is you need to talk about your solution. Then you need to talk about your product and service. And then you need to talk about fifth point. Then you need to talk about a competition. If there is no competition, then you need to talk about your alternate products or services. And then you need to talk about the market size. How big is the market? Who is our end user? Today we have 1.28 billion population in India. Is it only for Indians or across the globe, 7.5 billion population? So you need to talk about market size. That is where investors will get attracted. Oh, there's a huge market for this product. And then you need to talk about our financials. Then you need to talk about our revenue model. How will you make revenue? And we call it as unit economics. What is the product? You said around 1,000 rupees per product, and you will sell it for 2,000. Roughly say you make 1,000 rupees
profit? Selling it for 1,000 and okay. making it for 900. Okay, you so just make 100 rupees profit. Yeah. Then you need to rework on the unit economics. Mm-hmm. Because 100, in terms, I think that we can discuss. But anyhow, when you prepare a pitch deck, you need to talk about your unit economic. What is our burn rate? Burn rate is what is the expenditure you are spending? What is the income? What is the profit which company make? Then you need to give projections for next 3 years. How many products? How many services? How many customers you will acquire after 3 years, year on year? And finally, you need to talk about investments. What is the current investment? How much did you invest it? How much time did you spend? What is the future investments you require? And what is the equity you need to dilute? You know, what percentage of equity you would like to dilute? And then you need to talk about team. Who is a founder? Who is a co-founder? Who is the technical team? What is their experience? What is their background? How did they get this idea? So you need to add all this masala to a pitch deck. I think then people definitely there are a lot of investors. You know, how does funding rise? What is bootstrapping? We source money from family, friends, relatives. It is which is called as self-financing. Initially, this is what you all do till a final product is ready, right? So bootstrapping, 80% of the funding for startups happens through bootstrapping, which is called as self-financing. Balance 20% is from HNIs, angel investors and VC firms. So you need to work on this. These are excellent products, excellent service. I think you guys are doing an excellent job. I need to appreciate your school, your mentors and your support system. Anything for you? సార్ మీరు అటల్ ఇన్నోవేషన్ మిషన్స్కి అలాగే అటల్ థింకరింగ్ ల్యాబ్స్కి మెంటరింగ్ చేస్తూ ఉంటారు. అసలు వాట్ ఈస్ అటల్ థింకరింగ్ ల్యాబ్స్ అండి అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్ స్టూడెంట్స్? దాని గురించి కొంచెం మాకు బ్రీఫ్గా చెప్తారు. అటల్ థింకరింగ్ ల్యాబ్స్ అనేది ఇట్స్ అన్ ఇనిషియేటివ్ ఫ్రమ్ నీతి ఆయోగ్ అండి, అటల్ ఇన్నోవేషన్ మిషన్స్ వాళ్ళు. ఇప్పుడు మన సబ్జెక్ట్ లాగే, ఇప్పుడు మన డిస్కషన్ పాయింట్ లాగే, దే వాంటెడ్ టు సపోర్ట్ స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ ఎట్ స్కూల్ లెవెల్. ఇది ఎక్కువగా స్కూల్స్లో 6th నుంచి 12th వరకు దే వాంటెడ్ టు సపోర్ట్ అన్నమాట. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఇది ఏదైనా మంచి స్కూల్ విచ్ దే వాంటెడ్ టు బిల్డప్ ది స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ బై ప్రొవైడింగ్ ఏ స్పేస్, అంటే ఒక 5,000 నుంచి 10,000 SFT ప్రొవైడ్ చేయగలిగితే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాళ్ళకి, వాళ్ళ స్కూల్ వెరిఫై చేసి చెక్ చేసుకొని ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలకి ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని బట్టి వాళ్ళు 20 లాక్స్ 25 లాక్స్ అలా గ్రాంట్ ఇస్తారు స్కూల్కి. గ్రాంట్తో పాటు దే ఆల్సో ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అన్నమాట, అంటే స్టెమ్ ఫెసిలిటీ అంటాం, సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇంజనీరింగ్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు డ్రోన్స్ కావాల్సి వీళ్ళకి, అట్లాగే ఇండస్ట్రియల్ IoT ఇందాక చెప్పారు కదా వీళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఐడియా ల్యాబ్స్ అంటమాట, ఆ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మెంటర్స్ని అంటే మాలా ఎవరైతే వీసీ కంపెనీలని, వీళ్ళు కావాల్సింది ఎక్కువ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావాలి, వీళ్ళకి ఐడియా ఉంది, దాన్ని ప్రొడక్ట్ కింద సర్వీస్ కింద పెట్టాలంటే దే నీడ్ టెక్నికల్ హెల్ప్, దే నీడ్ ఎ ఫైనాన్షియల్ హెల్ప్. సో అటువంటి మెంటర్స్ని కూడా ATL వాళ్ళు ప్రొవైడ్ చేసి తన దగ్గర ఒక ఐడియా ఉంది, అది బయట ప్రొడక్ట్ సర్వీస్ కింద కావాలంటే యూ నీడ్ వన్ థింగ్ టెక్నికల్ సపోర్ట్, సెకండ్ థింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్. సో ATL వాళ్ళు వచ్చి వాళ్ళకి ఆ టెక్నికల్ హెల్ప్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేసి పెడతారు. సో ఐ థింక్ ఇండియాలో సుమారు 600 నుంచి 700 వరకు ఉన్నాయి ATLs అండి, అక్రాస్ ఆల్ ద స్కూల్స్ ఇన్ ఇండియా. వాళ్ళ అల్టిమేట్ మోటివ్ ఏంటంటే దే వాంటెడ్ టు క్రియేట్ 1 మిలియన్ స్కూల్ ఏజ్ ఎంటర్ప్రెన్యూర్స్, నియోటాకిక్ ఇన్వెస్టర్స్ అంటాం మేము, అంటే నియోటాకిక్ ఇన్నోవేటర్స్ వీళ్ళందరూ. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే 1 మిలియన్ న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఇన్నోవేటర్స్ని క్రియేట్ చేయాలని అటల్ టింకరింగ్ ల్యాబ్ ముఖ్య ఉద్దేశం. సో నేనే కూడా యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో ఏ మెంటర్ ఫర్ లాట్ ఆఫ్ స్కూల్స్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ నుంచి, నీతి ఆయోగ్ నుంచి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నుంచి. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్, ఎక్సలెంట్ సపోర్ట్ సిస్టమ్. ఐ థింక్ ఆల్ ద స్కూల్స్ ఎవరైతే దే వాంటెడ్ టు బిల్డప్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ అంటున్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. దే నీడ్ టు అప్రోచ్ ATL, టేక్ ద పర్మిషన్, టేక్ ద అప్రూవల్ అండ్ ట్రై టు యూటిలైజ్ దట్ గ్రాంట్. 20-25 లాక్ గ్రాంట్ ఉంటుంది,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఉంటుంది, మెంటరింగ్ సర్వీసెస్ ఉంటుంది. అట్లా వీళ్ళలో కూడా రేపొద్దన్న ఇంకా ఇఫ్ దే వాంటెడ్ టు యాడ్ ఎనీ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ కానీ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ స్టార్టప్, ఐ థింక్ ఏటీఎల్ ఈజ్ సపోర్టింగ్ దే, దే ఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఆల్ ద స్కూల్స్, ఆల్ ద కిడ్స్ యూటిలైజ్ దర్ ఫెసిలిటీ. హ్యావ్ యూ అప్రోచ్ ఎనీ ఏటీఎల్? డూ యూ హ్యావ్ ఏటీఎల్ ఇన్ అవర్ స్కూల్? వాట్ అబౌట్ యూ ఇన్ హెచ్పిఎస్? నో. వాట్ అబౌట్ యూ? ఓకే, దెన్ యూ నీడ్ టు గూగుల్. నో, బెస్ట్ పార్ట్, వీ ఆల్ హ్యావ్ గూగుల్ రైట్ నౌ. జస్ట్ బ్రౌజ్ నియరెస్ట్ ఏటీఎల్, ఐ థింక్ డిపిఎస్ నాచారం అండ్ ఈవెన్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్, ఐ థింక్ ఈవెన్ చిరక్ యాడ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్. ట్రై టు అప్రోచ్ దెమ్, దే విల్ సపోర్ట్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటరింగ్ సర్వీసెస్ లైక్ దే విల్ అడ్వైజ్ యూ ఇన్ పిచ్ డెక్, బిజినెస్ ప్లాన్ ప్రిపరేషన్. జస్ట్ గూగుల్ ఇట్, ఏఎఎం అటల్ ఇన్నోవేషన్ మిషన్ టింకరింగ్ ల్యాబ్స్, యూ విల్ గెట్ ఆల్ ద ఇన్పుట్స్. సో దట్ కెన్ డెఫినెట్లీ యాడ్ వాల్యూ టు ఇట్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే చాలా అంటే ఇప్పుడు గూగుల్ వీళ్ళందరూ ఏంటంటే అంటే 70-80% నాలెడ్జ్ అంతా గూగుల్ నుంచి తీసుకున్న వాళ్ళే అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ నేను కూడా ఈరోజు ఇఫ్ ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ గూగుల్ ఇట్. సో వాళ్ళు కూడా దే వుడ్ హ్యావ్ టేకెన్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గూగుల్, రైట్? వి కాల్ ఇట్ యాజ్ అ రియల్ గాడ్ వేర్ వీ కెన్ సీ, బికాస్ వీ గెట్ ఆల్ ద ఆన్సర్స్ ఫ్రమ్ గూగుల్, రైట్? సో యూ నీడ్ టు గూగుల్ ఏ లాట్, లుక్ ఎట్ ఆల్టర్నేట్ ప్రొడక్ట్ ఆల్టర్నేట్, అండ్ యూ నీడ్ టు లెర్న్. ఇట్స్ సీ, వెన్ ఎవర్ యూ స్టార్ట్ ఎ స్టార్ట్అప్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఈవెన్ టుడే ఐ లెర్న్ అట్లీస్ట్ ఐ స్పెండ్ అరౌండ్ 2-3 hours ఓన్లీ ఫర్ లెర్నింగ్ ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ ఐఓటీ, బిగ్ డేటా అనాలిటిక్స్. దిస్ ఇస్ ఎ న్యూ సబ్జెక్ట్ విచ్ హెస్ కమ్ ఇన్ లాస్ట్ 3-4 years. ఐ థింక్ యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ యువర్ టెక్నాలజీ, అండ్ అటల్ ఏటీఎల్ ఈస్ సపోర్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. యూ నో స్టెమ్, STEM, వాట్స్ ఇట్? Yes, so ATL supports in terms of people who wanted support in terms of science, technology, engineering and mathematics. I think ask your school correspondents or incha to get in touch with them. At least they'll support you in terms of grant and also provide infrastructure facility. Yes. Sir, alage meeru ee kottaga raavalanukuntunna entrepreneurs ki oka advice ivvalante em istaru sir? Chaala mandi pillalki అంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి, వీఆర్ కాల్డ్ యాజ్ హోమో సాంపియన్స్. అంటే అందరికీ ఇప్పుడు 1.28 బిలియన్ పాపులేషన్ ఉంది, అందరికీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అందరికీ బ్రెయిన్ ఉంది. దట్స్ వై వీఆర్ కాల్డ్ యాజ్ హోమో సాంపియన్స్. అండ్ ఈ 1.28 బిలియన్ కూడా 1.28 క్రియేటివిటీస్ ఉన్నాయి, క్రియేటివ్ మైండ్స్. అది చాలామందికి ఫస్ట్ చెప్పాను కదా, ఫియర్ ఆఫ్ ఫెయిలియర్. మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే ఫెయిల్ అంటే అది పెద్ద నేరం, ఇట్స్ ఎ బ్లండర్. సిక్స్త్ ఫెయిల్డ్ అయిపోయాడు అంటే ఏంటంటే ఇంకా షాకింగ్ మ్యాటర్. సిక్స్త్ ఫెయిల్డ్ అయిపోయావా, టెన్త్ ఫెయిల్డ్ అయిపోయావా, ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ అయిపోయావా? సో పిల్లలకి ఎట్లా అయిందంటే ఫెయిలియర్ అనేది తట్టుకోలేకపోతున్నారు, ఫియర్ ఆఫ్ ఫెయిలియర్. నేను ఒక స్టార్టప్ పెడతాను, లేదా నా దగ్గర మంచి క్రియేటివ్ ఐడియా ఉంది, బిజినెస్ ప్లాన్ చేసుకుంటున్నా, ఫెయిల్ అయిపోతే ఫ్యామిలీ తిడుతుంది, రిలేటివ్స్ తిడతారు, ఫ్రెండ్స్ అందరూ చులకనగా చూస్తారు, స్కూల్ కాలేజ్ వాళ్ళు కూడా ఏమంటారంటే yeah, you started some startup and wasted your time here, I think it's, you wasted a lot of time under. So people should come out under fear of failure ninchi, they should move to fear of missing opportunities. And fear of missing opportunities ante man, you know that earth revolves, rotates, no? So manakunde opportunities they'll not stay back, it moves on. You need to go and grab that opportunity. Evar em anukona parledu, ఏముంది, దే ఆర్ ఆల్ యంగ్ కిడ్స్ అండి. ఒక 6 months, 1 year, 2 years వేస్ట్ అవుతుంది, బట్ ఆ 2 year లెర్నింగ్ దే ఇప్పుడు వీళ్ళే చూడండి, అందరూ కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ, దే ఆర్ టాకింగ్ అబౌట్ కస్టమర్ రిలేషన్షిప్, ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. దే ఆర్ టాకింగ్ అబౌట్ యూనిట్ ఎకనామిక్స్, అంటే యూనిట్ ఎకనామిక్స్ అంటే 1000 rupees అవుతుంది, నా కాస్ట్ 900 rupees అవుతుంది, 100 rupees ప్రాఫిట్. అంటే దే ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ సేవింగ్స్, దే ఆర్ టాకింగ్ అబౌట్ రిస్క్స్, they're talking about finance, they're talking about management, they're talking about administration. So ee 1-2 years ki ante 360 degrees life kavalsina anni nechukuntunnaru. Ee textbook li anni enduku pan chestayandi? Appudu meer science social Archimedes principle undi, when a body is completely immersed in a liquid, the apparent loss of weight of the body is equal to the weight of the displaced liquid antam. But how is it useful in real life? Ivanni
దే గివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. వీళ్ళందరూ ఇప్పుడు 1-2 ఇయర్స్ డౌన్ ద లైన్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం చూడరు, దే విల్ గివ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు వీళ్ళు ఈ అబ్బాయి అన్నాడు, తిన్ అన్నాడు, వీళ్ళు రిక్రూట్ సమ్ టెక్నికల్ పీపుల్ అని. ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్నారు, వీల్ గెట్ సమ్ చెఫ్స్ ఆన్ బోర్డ్ ఇన్ ద యాప్ అని చెప్పి. దే విల్ రిక్రూట్ సమ్ పీపుల్, దే విల్ గివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఈరోజు ఇండియాలో మనకున్న స్టార్టప్స్లో ఐ థింక్ 3-4 lakh పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ స్టార్టప్స్. సో ఇది మేబీ 1-3 ఇయర్స్ డౌన్ ద లైన్ 10 lakh, 12 lakh, 15 lakh, 20 lakh పీపుల్ అవుతారు. దే క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అట్ వెరీ యంగ్ ఏజ్. సో నా అడ్వైజ్ ఏంటంటే, యూ నీడ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ నుంచి యూ నీడ్ టు థింక్ అబౌట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఆపర్చునిటీ. అండ్ దేర్ ఆర్ 5 C's విచ్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్. యూ నో వాట్ ఆర్ ద 5 C's? యూ నీడ్ వెనెవర్ యూ వెంచర్ ఇన్ టు ఎ స్టార్టప్, యూ నీడ్ టు బీ విత్ క్లారిటీ. క్లారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఈజ్ ఇట్ ఎ ప్రొడక్ట్? ఈజ్ ఇట్ ఎ సర్వీస్? ఈజ్ ఇట్ ఎ టెక్నాలజీ బేస్? హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ ద పబ్లిక్? హూ ఈజ్ సపోర్టింగ్ మీ? వాట్ కైండ్ ఆఫ్ ఫైనాన్సెస్ డూ వీ రిక్వైర్? డూ ఐ హ్యావ్ సచ్ బడ్జెట్? అండ్ హూ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ మీ? హూ ఈజ్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్ గాయ్ విల్ సపోర్ట్ మీ? యూ నీడ్ టు ప్రిపేర్ ఎ బిగ్ బిజినెస్ ప్లాన్. యూ నీడ్ టు బీ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. అన్లెస్ అంటిల్ యూ డోంట్ హ్యావ్ క్లారిటీ, ప్లీజ్ డోంట్ వెంచర్ ఇన్ టు స్టార్టప్స్. సెకండ్ థింగ్, యూ నీడ్ మోర్ ఆఫ్ సీ కరేజ్. స్టార్టప్, ఐ హెర్డ్ దట్ 90% ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్. యూ నీడ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ రిస్క్. యూ నో స్టార్టప్స్ ఆర్ కాల్డ్ ఎస్ హై రిస్క్ హై రివార్డ్స్. ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్? యూ నీడ్ టు హ్యావ్ గట్స్ ఫర్ దట్. యూ నీడ్ టు హ్యావ్ కరేజ్. ఇఫ్ ఫెయిల్డ్ ఓకే, ఇఫ్ దిస్ స్టార్టప్ డజంట్ వర్క్ ఫైన్, ఐ లెర్న్ ఎ లాట్ విచ్ ఈవెన్ MBA గై కెనాట్ లోన్. ఈవెన్ MBA ఫ్రమ్ టాప్ IIM బిజినెస్ స్కూల్స్ కెనాట్ లోన్ ఆల్ ది సబ్జెక్ట్స్ అట్ వన్ టైమ్ ఇయర్, రైట్? ఈవెన్ ISB కాన్ టీచ్ యూ ద ఎంటైర్ సబ్జెక్ట్ వాట్ ఎ స్టార్టప్ లోన్స్ ఇన్ 1 or 2 years. యూ లెర్న్ ఎ లాట్ ఇన్ టెక్నాలజీ, ఇన్ ఫైనాన్స్, మార్కెట్, సేల్స్, స్ట్రాటజీ, ఎవ్రీథింగ్. సో యూ నీడ్ బీ విత్ లాట్ ఆఫ్ కరేజ్. అండ్ థర్డ్ ఇంపార్టెన్స్ ఈజ్ యూ నీడ్ టు బీ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. యూ నీడ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఎవరిని చెప్పినా ఏ వీ టైం వేస్ట్ చేసుకుంటున్నాడు ఉంటారు కదా లెగ్ పుల్లర్స్. మై యూ నో దెల్ బి లాట్ ఆఫ్ లెగ్ పుల్లర్స్. ఏ మీ అబ్బాయి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు స్కూల్గా, మంచి చదివేవాడిని ఎందుకది, స్టార్టప్ అని అక్కడ అక్కడ రోడ్ల తిరుగుతున్నాడు ఎందుకు పాపం, వాడు మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్, 95 వచ్చేది మ్యాథ్స్లో, ఇప్పుడు ఈ స్టార్టప్ పెట్టిన తర్వాత 60 పడిపోయాడు. అటువంటి టైంలో యూ షుడ్ బి విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే యూ నీడ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ టు యువర్ పేరెంట్స్. యూ నీడ్ టు బిల్డ్ ట్రస్ట్ టు యువర్ స్కూల్ అథారిటీస్. వాళ్ళకి కూడా చెప్పాలి, అంటే బికాజ్ ద ప్రొడక్ట్ బిలాంగ్స్ టు యూ. యు ఆర్ ద ఫౌండర్, యు ఆర్ ద కోఫౌండర్, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ సర్వీస్. సో యూ నీడ్ టు బిల్డ్ దట్ ట్రస్ట్ ఫ్యాక్టర్. థర్డ్ ఫోర్ ఏంటంటే, యూ షుడ్ బి విత్ లాట్ ఆఫ్ కంపాషనేట్. స్టార్టప్స్, యూనో స్టార్టప్స్ ఆర్ నాట్ టు ఎర్న్ బిగ్ మనీ ఆర్ నాట్ టు ఎర్న్ బిగ్ సాలరీస్. స్టార్టప్ ఇస్ ఆల్సో సీ, యువర్ ప్రొడక్ట్ విల్ సర్వ్ ది ఫార్మా కమ్యూనిటీ, యువర్ ప్రొడక్ట్ విల్ సర్వ్ అండ్ హెల్ప్ ది మదర్స్. దే వుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్, స్పెండ్ విత్ ఫ్యామిలీ, రైట్? అండ్ యువర్ ప్రొడక్ట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ సీ పవర్ రిక్వైర్మెంట్ రైట్ నౌ. సో ఇట్స్ గోయింగ్ టు సర్వ్ ది సొసైటీ. సో ఎట్ ద సేమ్ మూమెంట్ యూ నీడ్ టు థింక్ అబౌట్ సర్వింగ్ సొసైటీ. సో కంపాషనేట్, యర్ ప్రొడక్ట్ షుడ్ ఆల్సో హెల్ప్ ది పబ్లిక్ అండ్ సర్వ్ ది సొసైటీ. సో యూ షుడ్ థింక్ ఇన్ దట్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఇంపాక్ట్ సోషల్ స్టార్ట్అప్స్. ఇంపాక్ట్ సోషల్ స్టార్ట్అప్, ఇట్ షుడ్ సర్వ్ ది పబ్లిక్. Sir, I wanted to know how you started your companies and if you faced any difficulties while starting it. Good question. See, actually my company, which is called as Finanomics Capital, is also a startup which I started 2 years back. Prior to this, I was heading Aditya Birla Corporate Finance. I was into private equity and debt syndication. I used to earn a very good salary. By 29, I used to get good salary. But somehow I wanted to be an entrepreneur, from employer to entrepreneur. Then I told my wife. Initially she said no,
because you are getting a very good salary, very big salary by month end. Again, if it is a startup or a business, again, you need to wait for 6 months, 12 months. You don't know about the success rate, but I told my wife with very confident, I am very confident of myself. Please trust me. And I took a small space in her office. She's a dentist actually. Rather than keeping a big fancy office outside where I need to pay a big rent, I took a small portion which is kept idle, a small office. Still I'm operating right now in the same office. I didn't do any fancy thing. And then the beauty part is every day I had a target of meeting at least 5 to 6 new people, new corporates. Because of my experience in corporate finance, I had some clients. Luckily, in 2 years, I think we have roughly done, disbursed around 1800 crore. But I am maintaining the same small office, but of course I am paying rent to my wife right now. So don't do too much of fancy thing, taking big offices. Initially, focus on your product and service. థ్యాంక్ యూ సార్, ఇక్కడికి వచ్చి మీ అమూల్యమైన టైంని ఇచ్చి మా స్టూడెంట్స్కి మంచి మంచి అడ్వైజర్స్ ఇచ్చినందుకు, మీ మాటలతో మమ్మల్ని అందరినీ చాలా మోటివేట్ చేశారు. లేదండి, ఐఎమ్ ప్రివిలైజ్డ్ టు మీట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ ఎస్పెషలీ దిస్ కిడ్స్. ఐ థింక్ ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫ్రమ్ డెన్వర్. ఐ థింక్ యూఆర్ డూయింగ్ ఎ బ్రిలియంట్ జాబ్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ ఆల్ దిస్ యంగ్ ఎంటర్ప్రినర్స్ అండి, బికాస్ ఐ వాంటెడ్ టు బీ లైక్ యూ బట్ ఐ కుడెంట్ ది సేమ్ బికాస్ ఆఫ్ సొసైటీ ఆర్ సిస్టమ్. But you have an excellent product. Keep focusing. No side tracks. Focus on your product. Focus on your service. If you need any help in terms of mentoring, in terms of financial support, like if you're looking for any angel fund, VC fund, HNI funds, you can approach me. You can Google my company's name. And if you're also looking for mentoring services in terms of technical support, in terms of financial support, or in terms of sales and marketing support, we are ready to help you. Our company is Finanamics Capital. You can just Google it. Thank you so much for joining with us. Thank you, Andy. Doordarshan Braxel. Thank you, sir. Thank you so much. Startup Trends Karyakramam intarto samaptam.